వచ్చే 5 ఏళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడండి, విపక్షాలకు నరేంద్ర మోదీ సలహా. నరేంద్ర మోదీ నేతృత్వంలో 3.0 బడ్జెట్ పై ఈసారి భారీగా అంచనాలున్నాయి. ఏమైనా భారీ తాయిలాలు ప్రకటిస్తారా అని పారిశ్రామిక రంగాలు వరాలు ప్రకటిస్తారనే ఆశలో మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2047 నాటికి వీక్షిత్ భారత్ ను ఆవిష్కరించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతుందన్న సంకేతాలు ఇప్పటికే పంపించింది కేంద్రం. దీనికి సంబంధించిన ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వర్గాలతో ప్రధాని మోదీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇవాళ పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారు.